18 ఓట్ల ప్రజలు ముదిర సంఘం ఆధ్వర్యంలో కొలిపక శ్రీనివాస్, అతని తండ్రి నర్సయ్య, సోదరుడు చిరంజీవి చిత్రపటాలకు పాలాభిషేకం. కొలిపక శ్రీనివాస్ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించిన మహిళలు. పెద్దపల్లి మున్సిపల్ 19వ వార్డులో కౌన్సిలర్ బెక్కం అంజమ్మ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. చలివేంద్రాన్ని ప్రారంభించి అంజమ్మను అభినందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. పెద్దపల్లి పురపాలక సంఘంలో తై బజార్ కాంట్రాక్టు వేలం. 30,10,000 రూపాయలతో తై బజార్ చేజిక్కించుకున్న రషీదా బేగం. అప్పన్నపేట పిఎస్ఎస్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ దాసరి చంద్రారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొని సంఘ సభ్యులకు లాభాల వాటాల నుండి 6% డివిడెండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. పెద్దపంగూరులో ముదిర సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పెద్దమ్మ తల్లి కొలుపు. పెద్దమ్మ తల్లి దర్శించుకుని పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. పెద్దపల్లిలో పోలీసుల వాహన తనిఖీ. రవాణా శాఖ నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ రాజేష్ హెచ్చరిక. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకుల మీడియా సమావేశం. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించే వరకు పోరాడతామని స్పష్టీకరణ. కొత్తపల్లి నిరుపేద కుటుంబానికి చెందిన మినుములపల్లి స్వామి గత 10 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా ఏగులపు కుమార్గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు బియ్యం మరియు నెలకు సరిపడ నిత్యావసర సరుకులు అందించిన ట్రస్ట్ అధ్యక్షుడు సదయగౌడ్. ధర్మారం మండల కేంద్రంలో పెద్దపల్లి పోలీసుల స్పెషల్ డ్రైవ్ తనిఖీలు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ సారంగపాణి హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకుల నిరసన. మహనీయుల ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి చైర్మన్గా ఏప్రిల్ నెలలో ఉత్సవాలు.